మెదక్ జిల్లా రామాయంపేటలో అఖిలపక్షం నాయకులు జేఏసీ నాయకులు ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. బస్టాండ్ ముందు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్షం నాయకులు జేఏసీ నాయకులు ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. తాత్కాలిక డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి ఇకపై డ్యూటీకి రావద్దని, తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని జేఏసీ నాయకులు అభ్యర్థించారు. 10 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని, వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మె మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ రోజుకు ఆర్టీసీ కార్మికులు 10 రోజులు కావస్తున్నా, మరి కేసీఆర్ కు ఏ మాత్రం కూడా సీమ కుట్టినట్టు కూడా లేదు. కాదు, నువ్వు ఈ 2 రోజులలో ఈ 1 రోజులో పరిష్కారం చేయకపోతే ఇంకా 19 నాడు పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికుల సంఘాలు కూడా మరి బయలుదేరి వస్తున్నాయి. సార్వత్రిక సమ్మె కూడా కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. దీనికోసం నువ్వు ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ కాబట్టి వెంటనే విలీనం చేయాలని చెప్పి మేము సిఐటి హెచ్చరిక చేస్తున్నాము. సిఐటి గా అన్ని రంగాలను కూడా రంగంలో సిద్ధం చేసి అన్ని కార్మిక సంఘాలతో సమ్మె బాట పట్టడానికి కూడా, ఆర్టీసీకి మద్దతుగా సమ్మె బాట పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాము. మేము జీతాల కోసం కాదు, మేము చేసేది ఆర్టీసీ పరిరక్షణ కోసము, ఆర్టీసీ రక్షించాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఈ కేసీఆర్ తో కేసీఆర్ చేస్తానన్నాడు కానీ చెయ్యలేదు. మాకు మాత్రం ఆర్థిక పరిరక్షణ ముఖ్యము. మేము కార్మికులకు సరి అయిన సేవలు చేయలేకపోతున్నాము. కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. మరి ఎందుకంటే మాకు ఎంబీ ట్యాక్స్ కానీ ఎంబీ ట్యాక్స్ తగ్గించాలి, డీజిల్ పై వ్యాడ్ తగ్గించాలి. అది తగ్గిస్తే మాది ఆర్టీసీ లాస్ట్ కు కారణం ఆర్టీసీ కార్మికులు అంటున్నాడు. ఆర్టీసీ కార్మికులు ముమ్మాటికి కాదు, ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికులు ఆటు వరకు చేస్తున్నారు. రాత్రి అనక పగల అనక చలి అనక ఎండ అనక ఒక సైనికు వాళ్ళు పనిచేస్తున్నారు. సైనికులకు సరి అంత ముఖ్యము, పోలీసులకు శాంతి అంత ముఖ్యము. మా కార్మికులకు గమ్యస్థానం చేర్చడానికి, ప్రయాణికుడికి గమ్యస్థానం చేరడానికి అంత ముఖ్యము. మా ప్రాణాలైన ఇప్పటికీ ఇద్దరు మా సీనియర్ నాయకులు ఇద్దరు బలిదానం చేసుకున్నారు. అయినా బలిదానాలు చేసుకున్నామని మా జీవితాలు అయినా సరే మేము మాత్రం ఈ సమ్మె వదిలాము.